चंद्रजी आर्ट कलेक्शन कलश डायरेक्टर बै रांबाबू कोंडा रांबाबू चंद्रजी आर्ट कलेक्शन कलश कोंडा रांबाबू डायरेक्टर నిర్మాత డాక్టర్ చంద్రజ డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడపల్లి డాక్టరే డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడపల్లి డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడపల్లి మొన్న పారిపోయాడా ఓకే బా క్రియేషన్స్ కలిచ ప్రొడక్షన్ 1 మూవీ सक्सेसफुल कंप्लीट अंदर मन पे मनस्फूर्ति आशिस्टेश आल दि बेस्ट प्रेस मित्र फस्ट आफ् आल नमस्कार चाल रोज तरह मैं इला कल संवर आलमोस्ट मिम्मल चूड चाल हैपी का ऐम नाट पार्ट आफ् दिस् मूवी का रामबाबुगारो अलागे मा प्रोडक्शन आज वर्क द बेस्ट टेक्नीशियन लेनी मध्य कोई रोज चूस बेस्ट टेक्नीशियन अन्ट सो आयन की बेस्ट विशेष चबा प्रोडक्शन की बेस्ट विशेष चबा प्रेजेंस इकड़ा अलागे गुड लक टू द हीरो हीरोइन अंड कैमरा मैन डीओपी वेंकट गार आयन तो नैन वर्क मैं म्यूजिक डायरेक्टर आईन आलरेडी आईन वेरे मूवी की चेसा पाटल विना सो मोत्तम टीम अंदर की ना मनस्फूर्ति संक्रांति तरह चाल चेंजेस जरगाली अलगे मूवी को सूपर हिट अव्वाल मनस्फूर्ति को अंदर की ना तरफ नीचे विश यू अ वेरी वेरी हैप्पी संक्रांति प्रोड्यूसर शी इज अ वेरी गुड राइटर अंड राइटर नाउ टर्निंग आउट टू बी अ प्रोड्यूसर अंड मैं डायरेक्टर रामबाबू गारु ऑलरेडी नेनु कोई प्राजेक्ट्स आयन दर वर्क चेस्तुन्नानु सो आई नो वाट काइंड ऑफ टेक्नीशियन ही इज మామూలుగా ఆయన కోడేటర్గా ఉన్నప్పుడే మాకు చుక్కలు చూపించేవారు ఆయన వర్క్లో సో ఆల్ ది బెస్ట్ రామబాబు గారు అండ్ అండ్ చంద్రజ గారు మేడం పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం అండి నా పేరు కొండా రామబాబు డైరెక్టర్ని ఒక జర్నలిస్ట్కి ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి ముగ్గురికి ఒకే వేవ్ లెంత్ ఉంటుంది ఎందుకంటే జర్నలిస్టు ఒక మనసు ఒక బుద్ధి ఒక పెన్ను ఒక పేపర్ తో ఆలోచిస్తాడు అలానే ఒక రైటర్ గాని ఒక డైరెక్టర్ గాని ఒక పెన్ను పేపర్ ఒక మనసు ఒక ఆలోచన తో ఆలోచిచేసి ద బెస్ట్ క్రియేషన్ అందుకోసమే ఒక జర్నలిస్ట్ అంటే నాకు చాలా అభిప్రాయం నాకు ఒక మంచి అభిప్రాయం అన్నమాట ఐ లవ్ జర్నలిస్ట్ మాలాంటి చిన్న సినిమాని బాగా ప్రమోట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కమింగ్ టు మై పాయింట్ స్టోరీ విషయానికి వస్తే ఒక ఇండియన్ స్క్రీన్ లో ఇంతవరకు నేను చేయబోయే ఇట్లాంటి కథ రాలేదండి కలశ कलश अनेक नेम तो ये सिंबल आफ् अबैंडेंस प्रतीबल आफ् अबैंडेंस दाखिल असल चला डेप्त कथ असल एव्री क्यारेक्टर वेरी इंपारटेंस उ वेरी लिटिल बिट स्मॉल क्यारेक्टर सर वेरी इंपारटेंस उ क्यारेक्टर्स प्लेइंग एमोशन यानी डिफरेंट मेकिंग डिफरेंट मन क्रोत डायरेक्टर्स परचय आवाले इंडस्ट्री की क्रोतदन एद चूपी ఒక టైటిల్ దగ్గర నుంచి గాని ఒక క్యారెక్టర్స్ ప్రెజెంట్ చేయటంలో గాని క్యారెక్టర్స్ కొత్త వాళ్ళైనా గాని ఆ ప్రెజెంట్ చేసే విధానం చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఒక ప్లే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలాగే ఎవ్రీ షాట్ ఎవ్రీ ఒక హాలీవుడ్ స్టైల్ కి దీటుగా చాలా డిఫరెంట్ గా మొత్తం ఒక సెట్ చేసామండి ఒక హౌస్ సెట్ చేసాము దగ్గర దగ్గర ఒక 3 క్రోర్స్ సెట్ తో హౌస్ సెట్ చేసామండి ఆ సెట్ లోనే ఒక ప్లే ఉంటుంది వెరీ వెరీ గుడ్ ప్లే వస్తుందన్నమాట చాలా చాలా టిపికల్ గా ఉంటుంది సబ్జెక్ట్ కూడా अंदर इपड़ यूथ आल ऑडियंस एस्पेक्ट्स मैं शूटना डिफरेंट लोकेशन मैं मूवी ने शूटी थैंक यू इक आर्टिस्ट विषयानी हीरो अनुराग इध मूडो मूवी आलरे लास्ट टू मूवी राधा कृष्ण समथिंग मूवी चैसे थैंक यू सो मच आपर्चुनिटी ऑलरेडी टू मूवी चैसा अद डिफरेंट क्यारेक्टर दी कंपेयर అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రాంబాబు గారు వాళ్ళు ఈ మూవీ ఈ క్యారెక్టర్స్ అసలు చాలా వేరే డిఫరెంట్గా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్ అంటే ఇప్పటివరకు చేసిన రోల్స్ కంటే చాలా డిఫరెంట్ రోల్ అండి ఇది ప్లస్ ఈ రాంబాబు గారితో నేను వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం అండ్ ఐఎమ్ హోపింగ్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి బికాజ్
ఇలాంటి క్యారెక్టర్ అసలు ఇప్పటివరకు ఎవరు ఎక్కడ చూడలేదు అన్నట్టున్నారు. కలశ అనే మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మంచి సక్సెస్ రావాలని అండ్ మ్యామ్ ఇంకా చాలా సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ హూ హ్యాస్ చోజన్ మీ ఫర్ దిస్ రోల్ ఇన్ దిస్ బిగ్ ప్రాజెక్ట్. అండ్ సెకండ్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ చంద్రజ గారు అండ్ డాక్టర్ స్వామి హూ ట్రస్టెడ్ మీ అండ్ హూ బిలీవ్డ్ ఇన్ మీ దట్ ఐ కెన్ ప్లే ద రోల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ దిస్ ఐ హ్యావ్ డన్ మెనీ రోల్స్ many roles in Telugu film industry. I'm working since very long, but I feel that this is the very challenging character in this project, so I think you people will definitely enjoy this project and see you all in theaters. Thank you so much for coming, Talisa, and who is the suspect, and I don't want to reveal the secret now more, so you all should come to theaters to watch a movie. Thank you. మా చిన్న సినిమాని కూడా బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి అవకాశం ఉన్న మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ మొట్టమొదటిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా మా టీమ్ అందరూ కూడా చాలా కష్టపడి ఒక మంచి చిత్రాన్ని తీసుకురావాలి ఈ లాక్డౌన్ బ్రేక్ తర్వాత అన్న ఒక నిర్ణయంతో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మా డైరెక్టర్ గారు కొండా రాంబాబు గారు, ఆయన చాలా హార్డ్ వర్కరు. రోజుకి కనీసం అతను సెట్లోనే సుమారు 16 నుంచి 18 గంటలు 20 గంటలు గడుపుతున్నారు. ఇంటికి ఎప్పుడు వెళ్తున్నామో, ఇంటికి ఎప్పుడు భోంచేస్తున్నామో, ఎప్పుడు తింటున్నామో, ఎప్పుడు నిద్రపోతున్నామో మాకేం తెలియట్లేదు అసలు. అలాగే నెక్స్ట్ నేను స్పెషల్ థ్యాంక్స్ టు డిఓపి గారండి, వెంకట గంగాధరి గారు. ఆయన కూడా మా అందరికీ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తూ అందరికీ కూడా అవసరమైన పనులన్నీ ఆయనే కూడా మీదన వేసుకుని చేస్తూ మా అందరినీ సపోర్ట్ చేస్తున్నందుకు నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ మా కలశ, ఈ కలశ సినిమా గురించి అందరూ చూస్తారు, ఇంక ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే సైకలాజికల్ థ్రిల్లర్ అండి, ఇటువంటి స్టోరీ తెలుగులో రావడం చాలా కష్టం. ఒకవేళ ప్లాన్ చేసినా దాన్ని మేకింగ్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకు అని అంటే ఒక హీరో మీద, ఒక హీరోయిన్ మీద, లేకపోతే ఒక 3 పాటల మీద, ఒక 4 మంచి లెవెల్కి మా కలశాన్ని తీసుకువెళ్ళాలని మేమందరం నిరంతరం శ్రమిస్తున్నాం. మా హీరో అనురాగ్ గారు, తర్వాత మా హీరోయిన్ సోనాక్షి వర్మ అమ్మాయి, రోషిణి అమ్మాయి, నవ్య ఇంకో అమ్మాయి, ఈ ముగ్గురు మీద స్టోరీ నడుస్తుందండి. ఒక సైకలాజికల్ థ్రిల్లరు అండ్ మిక్స్డ్ హర్రరు. నెక్స్ట్ ఇందులో థ్రిల్లింగ్ సబ్జెక్టు అండ్ హర్రరు అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎలివేట్ చేయబడుతున్నాయి. వెరీ వెరీ డిఫరెంట్ స్టోరీ అండ్ టఫ్ స్టోరీ.